4 దాని ప్రకారంగా తీసేసారు. 104th అమెండ్మెంట్ ప్రకారంగా తీసేశారు. కాబట్టి ఇలా తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు, 119 అయినారు. మొన్న డిసెంబర్ 3 వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే, 120 ఉండే. కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసు ఇస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి, దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏం చెప్తుంది, ఆర్టికల్ 169, 170, 171లో ఏం చెప్తారంటే 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసనసభ్యులులో 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. దాని మనుగడకి, దాని ఉనికికే ప్రమాదం వచ్చింది. అది ఉంటుందా పోతుందా శాసన మండలి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి ఆ స్ట్రెంత్ లేదు. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలు మీరు మాట్లాడతారు, మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం తిప్పుతాడు ఢిల్లీలో, ఇదివరకంటే మోడీ ఇనకపోయేది మనకి. ఇంకా 2 తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 225 చేసుకోవచ్చు, మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది. అలా ఇది ఎప్పుడొచ్చింది, మొన్న ఎన్నికలయ్యేంత వరకు 120 మంది ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 120 మంది శాసనసభ్యులు ఉండే. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పిందంటే, ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయ్యేప్పటి వరకు ఉండొచ్చు అని అన్నారు. లోక్సభలో కూడా 2 ఉండేది, ఏది ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు. అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు, వాళ్ళ పని కథం అయిపోయింది. మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు, వారిది కూడా మొన్న టర్మ్ అయిపోయింది, పోయేసరికి అయిపోయింది. మళ్ళీ ఇంకో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు, ఆంగ్లో ఇండియన్ని చేద్దామని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిపోయింది, నో మోర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆల్సో ఇది లోక్సభ బై నామినేషన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ పోటీ చేసి గెలిస్తే గెలవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం వచ్చేసింది పొంచిన అంటే నేను ఏ శాసన మండలికి. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు ఇద్దరు మాట్లాడండి. సరే మిగతా అన్ని పంచాయతీలు ఉన్నాయి, భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి, వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు, మన ఆస్తులు వాళ్ళు కన్వీసిన్రు.